హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తానండి వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏవైనా నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే నచ్చిన శారీ స్క్రీన్షాట్ వీడియో టైటిల్లో ఉండే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి అన్ని సారీస్ సింగిల్ సింగిల్ ఉంటాయండి ఏవైనా టూ పీసెస్ త్రీ పీసెస్ ఉంటే నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్గా ఇప్పుడు డ్యామేజ్ శారీస్ వీడియో చేయాలనండి కాకపోతే కస్టమర్స్ చాలామంది మేడం న్యూ కలెక్షన్ శారీస్ వచ్చాయని అడుగుతూ ఉంటే సరేలే డ్యామేజ్ శారీస్ వీడియో మళ్ళీ చేద్దామన్నట్టు ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నానండి సో చాలామంది వెయిట్ చేస్తున్నారు మీ అందరి కోసం ఈ వీడియో చూడండి ఫస్ట్ మనండి హెవీ క్వాలిటీ కాటన్ సిల్క్ మిక్స్ అండి హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఈ ఈ శారీస్కి ఉన్నంత రెస్పాన్స్ బనార్సీ శారీస్కి కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు అంత రెస్పాన్స్ ఉందండి అఫ్ కోర్స్ క్వాలిటీ కూడా అంత బాగుందండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను అంటే ప్యూర్ కాటన్ ఉన్నట్టు చాలా స్మూత్గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండి శారీ కూడా వెయిట్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి అంటే హెవీ వెయిట్ అని ఎందుకు చెప్తున్నానంటే కాటన్ శారీస్ కాటన్ ఇలా కాటన్ సిల్క్ మిక్స్లో కొంచెం లైట్ వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అలా లేదండి ఆ శారీస్తో కంపేర్ చేస్తే కొంచెం హెవీ వెయిట్ ఉంది అండ్ హెవీ క్వాలిటీ కూడా ఇది బార్డర్ వస్తుందండి ఇదంతా వీవింగ్ శారీలో ఇలా ఇక స్టైల్లో బూటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది పిస్తా గ్రీన్కి ఇలా లైట్ ఆలివ్ గ్రీన్ ఇప్పుడు వీడియోకి ఎలా అయితే కనిపిస్తోందో సేమ్ కలర్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఈ శారీలో కట్టు చెంగు అలా ఉండదండి స్టార్టింగ్ నుంచే డిజైన్ స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ ఇలా హెవీగా వచ్చిందండి ఇలా బుటీస్తో సూపర్ ఉంది శారీ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ ఇది ఇప్పుడు సింగిల్ పీస్ ఉందండి సింగిల్ ప్యాటర్న్ సింగిల్ కలర్లో పళ్ళు కూడా సేమ్ బార్డర్ స్టైల్లో వస్తుందండి సూపర్ ఉంది శారీ మాత్రం అస్సలు డౌటే అవసరం లేదండి ఎక్సలెంట్ శారీ అసలు ఈ ప్రైస్కి క్వాలిటీ అసలు సంబంధమే లేదు అదొక్కటి చెప్పగలను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ అండి బ్యూటిఫుల్ శారీ అండి ఎక్సలెంట్ ఉంది శారీ బనార్సీ అయితే లెస్ వస్తుందండి సూపర్ ఉంటుంది మంచి రాణి పింక్ కలర్లో ఇక్కత్ పోచంపల్లి శారీస్లో వచ్చే ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ స్మూత్గా సూపర్ ఉంటుంది బార్డర్ ఉండదండి బార్డర్లెస్ శారీ సింపుల్గా ఉన్న ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి స్మూత్గా రాణి పింక్ కలర్లో ఇలా బుటీస్ వస్తాయి అంటే ఇక్కత్ పోచంపల్లి శారీస్లో వచ్చే ప్యాటర్న్ అండి శారీ ప్లేన్ వచ్చింది పైట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మాత్రమే ఇలా ఇక్కత్ ప్యాటర్న్ ఉందండి ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లేన్ అండి పైట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మాత్రమే ఇలా ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి బార్డర్ డిజైన్ కూడా లేదు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా తో వచ్చింది డిఫరెంట్గా ఉంది ఈ శారీ క్వాలిటీ సూపర్ ఉందండి స్లీవ్స్కి ఇలా స్మాల్ బార్డర్ ఇది పళ్ళు రాణి పింక్ కలర్ బార్డర్ ఉండదు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వన్ అండి ఇది సూపర్బ్ కలర్ కాంబినేషన్ రాయల్ లో డార్క్ కలర్ అండి ఆల్మోస్ట్ పర్పుల్ టైప్లో ఉంది దీనికి ఇలా పైతానీ స్టైల్లో బార్డర్ వస్తుంది ఇదంతా కాపర్ కలర్స్ వీవింగ్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ బార్డర్లో ఇలా పైతని ప్యాటర్న్ వస్తుందండి ఇదంతా జరీతోనే వీవింగ్ కాపర్ జరీ అండ్ మీనా వర్క్ అండి శారీలో ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి పికాక్ బుటీస్ ఇదంతా కూడా కాపర్ జరీనే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం సూపర్ ఉంది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అలా పేరప్ చేసుకున్న సూపర్ ఉంటుందండి బ్లౌజ్ దీనికి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది స్లీవ్స్కి ఇది బార్డర్ కట్టు చెంగు ప్లేన్ వస్తుందండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పళ్ళు కూడా ఇలా హెవీగా పైథానీ స్టైల్లో వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సూపర్ పీస్ అండి నాకు తెలిసి అందరూ దీన్నే అడుగుతారు సూపర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా గోల్డ్ జరీ వీవింగ్ అండ్ మీనా వర్క్ వస్తుంది కలర్ వచ్చేసి ఎగ్జాక్ట్ వీడియో కనిపిస్తున్న కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇదంతా గోల్డ్ జరీ అండి జరీ వీవింగ్ అండ్ మీనా వర్క్ ఎక్సలెంట్ పీస్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా శారీ సూపర్ ఉంటుంది డౌటే అవసరం లేదు టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండ్ ఇక్కడ వచ్చిన మీనా కలర్స్ కూడా కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్లో వస్తుంది కట్టు చెంగు ప్లేన్ వస్తుందండి స్లీవ్స్కి స్మాల్ బార్డర్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది పళ్ళు ఇందులో ఉన్న కలర్స్ చూద్దాం ఒకటి రెడ్ కలర్ అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఇది చూసారా ఎంత బాగుందో దీనికంటే ఇది బాగుంది అనిపిస్తుంది ఈ రెండింటికంటే ఇది ఇంకా బాగుందనిపిస్తుంది అంటే ఈ గ్రీన్ కలర్ పైన ఎల్లో రెడ్ బాగా హైలైట్ అవుతున్నాయండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి ఈచ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సూపర్ ఉంటాయండి ఏ కలర్ అయినా చాలా బాగుంటుంది చాలా రోజుల తర్వాత సింగిల్ పీస్ అయితే రీస్టాక్ అయిందండి ఇది రీస్టాక్ అయితే చెప్పమని ఎవరో పర్సనల్గా చెప్పారు కానీ వీడియో చూస్తుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది రామా గ్రీన్ కలర్లోనే లైట్ అండ్ డార్క్లో వస్తుంది ఇది యాక్చువల్ ఫ్యాబ్రిక్ బేస్ అండి ఇది వీవింగ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా గ్రీన్ కలర్ వీవింగ్ వస్తుంది అండ్ కాపర్ కలర్తో జరిగి వీవింగ్ ఎక్సలెంట్ పీస్ అండి అసలు కాంబినేషన్ ఎంత బాగుంటుందో బ్రైడల్ శారీ అండి దీనికి ఇలా రెడ్ కలర్ బిగ్ బార్డర్ పై సైడ్ మాత్రం కాంట్రాస్ట్ కలర్లోని కానీ స్మాల్ బార్డర్ ఇలా వస్తుందండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇదంతా జరీ వీవింగ్ అండి ఎక్సలెంట్ ఉంటుంది శారీ ఇంత వీవింగ్ ఉన్నప్పటికీ అంటే ఈ వీవింగ్కి ఇది లైట్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు ఫాలింగ్ ఉంటుంది స్టిఫ్గా అలా ఉండదు ఎక్సలెంట్ పీస్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా దీనికి బ్లౌజ్ ప్లేన్ కాకుండా ఇలా హెవీగా వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా స్లీవ్స్కి ఇది బార్డర్ కట్టు చెంగు ప్లేన్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ అండి ఇది పళ్ళు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి పర్పుల్కి రామా కలర్ అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ పర్పుల్ కలర్కి ఇలా రామా గ్రీన్ కలర్ బార్డర్ శారీలో ఇలా బుటీస్ వస్తాయి ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ శారీ ఎక్సలెంట్ ఉంది చూడండి ఈ శారీస్లో అయినా ఎక్కడన్నా అంటే ఇదిగోండి ఇలా వీవింగ్ మిస్టేక్ కాదు కానీ ఫ్యాబ్రిక్ని గట్టిగా పట్టుకొని లాగితే ఎలా ఉంటుందో అలా ఉందండి ఒక లైన్ లాగా ఫామ్ అయింది కానీ వియర్ చేసినప్పుడు అర్థమవుద్దు శారీ మాత్రం ఎక్స్ట్రాడనరీ అండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి బ్యూటిఫుల్ శారీ అసలు బార్డర్ కూడా పైతనీ శారీస్లో వచ్చే స్టైల్లో వచ్చింది ఇలా క్రీపర్ డిజైన్ సూపర్ ఉందండి శారీ మాత్రం పర్పుల్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి అంటే ఇది ఉండడం వల్ల యాక్చువల్గా సేమ్ ప్రైసే పడుతుందండి ఇప్పటి వరకు నేను శారీస్ చూపించిన ప్రైసే పడుతుంది కానీ ట్వెల్వ్ ఫిఫ్టీ శారీస్ ప్రైస్ పడుతుంది కానీ ఇది ఉండడం వల్ల నేనే ప్రైస్ లేసి లెస్ చేసి చెప్తున్నాను ఇది బ్లౌజ్ అండి స్లీవ్స్కి ఇది బార్డర్ కట్టు చెంగు కొంతవరకు ప్లేన్ వస్తుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కాంబినేషన్ చూసే తీసుకోవచ్చండి అండి హైలైట్ పీస్ ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా హైలైట్ పీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోని సారీ కానీ ఈ వీడియో వరకు మాత్రమే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ చూడండి స్కై బ్లూ టైప్లో ఉంటుంది ఇదంతా జరీ వీవింగ్ అండి సిల్వర్ అండ్ లైట్ కాపర్ కలర్స్తో జరీ వీవింగ్ వస్తుంది బార్డర్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి స్టిఫ్గా అలా ఉండదు ఇదంతా జరీ జరీబేస్ పైనే వస్తుంది సూపర్ ఉంటుందండి ప్లీట్స్ కూడా చాలా నీట్గా పడతాయి అసలు ఈ కలర్ కాంబినేషన్కి ఫ్యాన్స్ ఎక్కువ ఇంతకుముందు వచ్చింది కానీ వేరే ప్యాటర్న్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ అండి ఇదంతా జరిగితేనే వీవింగ్ వస్తుంది అండ్ పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ సింగిల్ కలర్లో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా చూడండి ఇదంతా వీవింగ్తో వచ్చింది అసలు ఎంత బాగుందో బ్లౌజ్ చూసే తీసేసుకోవచ్చండి నార్మల్గా ఇంతకుముందు ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్లో అయినా ఇలా హెవీ బ్లౌజెస్ రాలేదు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోని శారీ కాకపోతే ఈ వీడియోకి నేను థర్టీన్ ఫిఫ్టీ అని పెడుతున్నాను ఈ బ్లౌజ్లో మొత్తం వీవింగ్ వచ్చిందండి చాలా స్పెషల్గా ఉంది బ్లౌజ్ అయితే స్లీవ్స్కి బార్డర్ కట్టు చెంగు ప్లెయిన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో బ్లౌజే పళ్ళు పళ్ళు అంతా ఇలా పటోలా ప్యాటర్న్లో మొత్తం వీవింగ్ వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నాకు బాగా నచ్చిన శారీ అంటే ఇంతకు ముందు రాలేదు కానీ ఫస్ట్ టైం వచ్చింది సూపర్ ఉందండి కంప్లీట్గా బ్రైడల్ శారీ కలర్ మాత్రం క్యారెట్ కలర్ అంటారు చూడండి అలా ఉంది ఇదంతా జరీనే అండి సిల్వర్ గోల్డ్ మీ దగ్గరగా అబ్జర్వ్ చేస్తే సిల్వర్ జరీ ఉంది గోల్డ్ జరీ కూడా ఉంది ఇదంతా స్టిఫ్గా ఉంటుందేమో అని డౌటే అవసరం లేదండి నీట్గా పడతాయి ప్లీట్స్ కూడా ఇది బార్డర్ అండి బార్డర్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్తో అవుట్లైన్ మీనా వర్క్ పై సెట్ కూడా సేమ్ బార్డర్ అండి చాలా స్మూత్గా ఉంది ఎక్సలెంట్ పీస్ మళ్ళీ మళ్ళీ వచ్చే శారీస్ కూడా కాదు ఇది సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్లో అయినా ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా రేర్గానే వస్తాయండి అటువంటిది చూడండి ఎంత బాగుందో ఈ ప్యాటర్న్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత బాగుంది అన్నది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పై సెట్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ అండి ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది హెవీగా వీవింగ్ ఉన్నప్పటికీ అసలు స్టిఫ్నెస్ అనేదే లేదు మీకు వీడియోలోనే అర్థమవుతుండాలి ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్తో వస్తుంది స్లీవ్స్కి ఇలా బార్డర్ కట్టు చెంగులో ఇలా జెరీ లైన్స్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఆఫర్ అయినా అనుకోండి ఇంకేమైనా అనుకోండి యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో సేల్ చేయాల్సిన శారీ ఇది ఇది పళ్ళు సేమ్ కాంబినేషనే అండి గోల్డ్ సిల్వర్ జరీ కాంబినేషన్ క్యారెట్ కలర్ బార్డర్ ఇది కూడా అసలు ఎంత బాగుందో అండి ఎంత బాగుందో ఈ శారీ కూడా టూ స్టెప్ బార్డర్ వస్తుంది ఫైవ్ సైడ్ స్మాల్ బార్డర్ అండి ఎక్సలెంట్ పీస్ చాలా 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 బాగుంది శారీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి ఇవన్నీ బ్రైడల్ శారీస్ కట్టు చెంగు ప్లేన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ పళ్ళు అండి హెవీ శారీ అండి బ్రైడల్ శారీ యాక్చువల్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇలా మల్టీ కలర్ శారీలో ఎన్ని ఉన్నా సరిపోవండి అంటే డిమాండ్ అంతగా ఉంటుంది కానీ ఇదే డిజైన్ ఓన్లీ ఫోర్ పీసెస్ అవైలబుల్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకే చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి క్వాలిటీని బట్టి వెయిట్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ బార్డర్ చూడండి అసలు ఎంత స్పెషల్గా ఉందో అలాని మరీ మోయలేనంత బరువు ఉండదు కాకపోతే రెగ్యులర్ మీరు తీసుకునే చూసే శారీస్ కంటే వెయిట్ అయితే ఉంటుందండి ఎక్సలెంట్ పీస్ రేర్ అండి చాలా రేర్గా వస్తాయి సెవెంటీన్ ఫిఫ్టీ శారీస్లో ఇంత మల్టీ కలర్స్లో ఇంత హెవీగా వచ్చే శారీస్ అంటే రేర్ ఈ శారీలో సిల్వర్ బేస్ అండి సిల్వర్ అంటే ప్యూర్ సిల్వర్ కాదు ఆల్మోస్ట్ సిల్వర్ కలర్ బేస్ అండ్ మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ జరీతో హైలైట్ అవుతుంది ఎంత బాగుందో చూడండి రియల్లో ఇంకా బాగుంది వీడియోకి కరెక్ట్గా కనిపించట్లేదు కానీ రియల్లో హైలైట్ అండి అసలు బార్డర్లో చూడండి ఎంత స్పెషల్ ఉందో ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఫోర్ పీసెస్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ అవైలబుల్ మరి ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో కానీ ఇంకో విషయం ఇంత జరీ ఉంది కదా స్టిఫ్గా ఉంటుందేమో అనే డౌట్ అవసరం లేదండి ఇవి హెవీ క్వాలిటీ ప్లేట్స్ చాలా బాగా పడతాయి మీకు చూడండి లాగా ఇది పై సైడ్ గోల్డ్ జరీ బార్డర్ అసలు ఆ కాంబినేషన్ చూడండి సిల్వర్ గోల్డ్ జరీ టూ జరీస్ హైలైట్ అవుతున్నాయండి అది స్పెషల్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇప్పుడు ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా మళ్ళీ సేల్ అయిపోతే ఆ తర్వాత రీస్టాక్ చేయాలి అన్న చాలా తక్కువ ఛాన్సెస్ అండి ఇది బ్లౌజ్ వీటిల్లో బ్లౌజ్ మాత్రం హెవీగా వస్తుంది డిజైనర్ కానివ్వండి ఇలా హెవీగా వీవింగ్తో కానివ్వండి ఇలా వచ్చింది ఈ బ్లౌజ్కి స్లీవ్స్కి ఇలా సింపుల్ బార్డర్ ఇదంతా గోల్డ్ జరి వీవింగ్ అండి అండ్ కట్టు చెంగు కూడా చాలా తక్కువ పార్ట్ వస్తుంది ఒక పావు మీటర్ అలా ఉండొచ్చు బ్యూటిఫుల్ శారీ అండి కంప్లీట్గా బ్రైడల్ శారీ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బరువు ఉంటుందండి రెగ్యులర్ చూసే శారీస్ కంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది హెవీ క్వాలిటీ కూడా ఇది పళ్ళు నాకు తెలిసి అందరు దీన్నే అడుగుతారు సూపర్ ఉందండి శారీ